వెల్కమ్ టు ఆలో టీవీ. రెండోసారి గద్దెనెక్కగానే ఓ ఫైన్ మార్నింగ్. కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులకు మరోసారి కేబినెట్లోకి తీసుకునేందుకు లేదని కుండబద్దలు కొట్టారు. ఈ లెక్కనే పాపం మొన్నటి వరకు మంత్రుడిగా చేసి ఓడిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుకు బెర్త్ దక్కలేదు. కేసీఆర్ అదే పట్టుదలతో కేబినెట్ను మొన్నటిసారి విస్తరించారు. అయితే ఈ రూల్ను బ్రేక్ చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారన్న వార్త ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. కేసీఆర్కు ఉద్యమకాల నుంచి చేదోడు వాదోడుగా ఉన్న నేత కోసం ఇప్పుడు ఆ రూల్ను పక్కన పెట్టబోతున్నారని సారాంశం. ఇంతకీ ఎవరా నేత అంటే బోయినపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ మాజీ ఎంపీ. ఈసారి కేసీఆర్ వేసిన ప్లాన్ ఏమీ వర్కౌట్ కాలేదు. కరీంనగర్ నుంచి పోటీ చేసిన కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోయాడు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచి ఆర్థికంగా పార్టీ పరంగా ఆదుకున్న వినోద్ను ఈసారి టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేతగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు కూడా. కానీ వినోద్ ఓడిపోవడంతో ఇప్పుడు కేసీఆర్ తీవ్ర ఆవేదనతో ఉన్నారట. ఎలాగైనా సరే వినోద్కు ప్రభుత్వ పరంగా పదవి ఇవ్వాలని యోచిస్తున్నాడట. అందుకే తాజాగా ఎమ్మెల్సీ చేసి బోయినపల్లి వినోద్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారనే చర్చ టీఆర్ఎస్లో సాగుతోంది. అయితే ఇప్పుడు విస్తరించే కేబినెట్లో కేసీఆర్తో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రుడుగా ఉన్నారు. వీరితో పాటు కేటీఆర్, హరీష్ రావులకు కూడా మంత్రుడుగా సీటు కన్ఫామే. మరి వినోద్ను కూడా తీసుకుంటే నలుగురు వెలమలవుతారు. ఇదే సామాజికంగా మంత్రివర్గంలో విమర్శలకు తావిస్తుంది. అందుకే దీని విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న ప్రశ్న పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.